భారత్మాతకి జై. నిన్న వెలువడిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో, తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించడం జరిగినది. ముందుగా గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మల్కాజ్గిరి ఏరియాలో ఈటల రాజేందర్ గారికి భారీ మెజార్టీ తెచ్చిన ప్రజలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పాలనను చూసి ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి కొట్లాడుతున్నారు కాబట్టి ఉద్యమ నాయకునికే ఓటేయాలన్న ఒక ఆలోచన కొద్దీ ఈ విజయాన్ని తెచ్చిపెట్టారు. మరి రానున్న రోజుల్లో వాళ్ళు ముందు ముందు ఉన్నతమైన పదవుల్లో ఉండాలని చెప్పి, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలకు ఎలలేని సేవ చేయాలని చెప్పి, నరేంద్ర మోడీ పాలన సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆదరించిన ప్రజానీకానికి అందరికీ కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నామని, మరో మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతా ఉన్నారు. ఎందుకనంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా కూడా తెలంగాణ ప్రజలు కాదు యావత్ భారత్ మొత్తం కూడా చూడడం జరిగింది. కాబట్టి మూడోసారి కూడా వారిని ప్రధాని చేస్తాను సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా ఈ 8 మందిని గెలిపించిన వారందరికీ కూడా ఒకసారి నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున, బీసీ కులాల తరఫున, బీసీ సంఘాల తరఫున, తెలంగాణ మనముదిరాజ్ మహాసభ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా వారిపై నమ్మకంతో ఆనాడు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటగా టికెట్ ప్రకటించినాకనే మల్కాజ్గిరి గెలిచిపోయింది అనేది తెలిసిపోయింది. ఎందుకంటే ప్రజల్లో ఉండే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో గొంతుక దిగే వరకు అరిసి 4 ముఖ్యమంత్రులతో పోరాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ మా మల్కాజ్గిరి పార్లమెంటుకు వస్తున్నాడు, ఖచ్చితంగా గెలిపించి తీరుతామని పార్టీల ఖచ్చితంగా, కులాల ఖచ్చితంగా, సంఘాల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా ఆదరించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలకందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒక విశ్వాసాన్ని అయితే ప్రకటిస్తున్నాం. తెలంగాణలో ఇవాళ 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి, 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, 1 MIM గెలిచింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారంలోకి వస్తున్నది. మరి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను విధ్వంసం చేసినటువంటి పార్టీని తెలంగాణ ప్రజలు పక్కకు పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసాన్ని ఉంచి 8 స్థానాలు ఇచ్చినారు కనుక ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక శాతం 97% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు కనుక ఈ వర్గాల అభ్యున్నతి కోసం చట్టసభల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తుందని, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుందని, తెలంగాణకు మంత్రివర్గంలో బలమైనటువంటి వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తుందని, తద్వారా తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ఇక్కడ నుండి గెలిచినటువంటి సభ్యులకు శుభాకాంక్షలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రేపటి క్యాబినెట్లో ఏర్పడబోయేటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను కుందారం గణేశాచారి, బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్గా పనిచేస్తున్నాను రాష్ట్రంలో. రాష్ట్రానికి ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి వ్యక్తికి, ఒక అనుభవశాలికి, ఒక తెలంగాణలో పోరాట యోధుడు, తెలంగాణ రాణికి కారకుడు ఈటల రాజేందర్ గారికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం, మేమందరము బీసీలు అందరం కలిసి మరి ఆయన గెలుపు కోసం కృషి చేశాము. దాదాపు 3,90,000 ఓట్ల వరకు మెజార్టీ తీసుకొచ్చి మరి ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా మరి తెలంగాణ రాష్ట్రంకి 8 సీట్లు అప్పచెప్పడం జరిగింది. మరి గౌరవ ప్రధానమంత్రి గారు ముందే చెప్పారు, మేము రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తా మరి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పారు. మరి ఇప్పుడు మా అన్న చెప్పినట్టు, శంకర్ గారు చెప్పినట్టు, మరి బీసీలకు మంత్రిత్వ శాఖ కూడా కావాలని మేము పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కావాలని కూడా మేము అడుగుతున్నాము. మరి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతమే కానీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి గెలిచిన మరి అందరి ఎంపీలకు పేరున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి.